ఏ తీగ పువ్వునో, ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో. ఏం రాశారు కదా, అద్భుతమైన ప్రేమ కథ 1978. మళ్ళీ అదే విశాఖపట్నం 2018. పని పాట లేకుండా గాలికి తిరుగుతుంటే సర్లే మా కర్మని సర్దుకుపోతున్నాం. ఇప్పుడు అమ్మాయిల వెంట కూడా తిరగడం మొదలెట్టారు దొరబాబు. మొన్న కాలనీలో ఒకరిని చూసానే, ఎదవే గాని మంచిదవే. వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ బావా? ఎవరినైనా సరే ఇలా మేనేజ్ చేసేస్తాడు. ఇద్దరు మనుషులు ప్రేమలో పడాలంటే 5 senses కనెక్ట్ అవ్వాలి. వీడు పక్కనే ఉంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. నువ్వు ఇంతలా ప్రేమిస్తే తిరిగి ఇవ్వడం నా దగ్గర ఏం లేదు. ప్రేమించాలంటే నీలా ఉంటే చాలు, కానీ పెళ్లి చేసుకోవాలంటే అర్హత ఉండాలి. వాళ్ళని మనం అర్థం చేసుకున్నట్టు వాళ్ళకి మనం అర్థం కాం. ఏమిటో అమ్మాయి, యుగాలు మారినా తరాలు మారినా ప్రేమ కథలు ఎన్ని ఉన్నా జవాబు లేని ప్రశ్న ఒక్కటే, ఈ మాయ పేరేమిటో.